జాగ్రత్త పడితే మనకు సెట్ అయిపోతాం. ఇప్పుడు ఈ ఫారెస్ట్ సిచ్యువేషన్ ఏంటి రా? గుడ్డలు ఉండే అనుకుంటున్నా నేను. గుడ్డలు ఉన్నాయట అన్న, గుచ్చ చాలా ఎలుగు బంట్లు గిజ్జలు అవకాశం కూడా ఉంది. గుడ్డలు ఉన్నాయట అన్న, పుల్లు అంటే ఎప్పుడు ఒకసారి అరుదు కానీ గుడ్డలు అయితే 4-5 ఉన్నాయట తిరుగుతాయట ఇక్కడ ఫారెస్ట్ లో. అది ఏం లేదన్న, మన ఇట్లా ఒక జామపాండ్ లాగా తాగుంటే ఇట్లా ఇట్లా కొట్టేస్తుంది. ఇప్పుడు ఈ ఫారెస్ట్ వాటర్ఫాల్ ఎక్కడ నుండి చెప్పరా, డీటెయిల్స్ చెప్పు. అది చేసి మనం కాస్కేట్ మండలం గట్రావపల్లి విలేజ్, దీన్ని గట్రావపల్లి వాటర్ఫాల్ అంటాను. ఎంత డిస్టెన్స్ ఉన్నది కాస్పేట్ మండలం నుండి? కాస్పేట్ మండలం నుంచి అంటే ఇక దేపూర్కి, దేపూర్కి మధ్యలో గ్యాప్. కాస్పేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఒక సుమారు 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది. సో ఇవి అక్కడ వాటర్ఫాల్ అంటే యాక్చువల్లీ ఎవరికి తెలియదు. మేము ఆల్రెడీ సెకండ్ టైం రావడం, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ వర్షాకాలం కాకపోవడం వల్ల వాటర్ లేకుండే. సో ఇప్పుడు ఎట్లా ఉంటుందని చూద్దామని వెళ్తున్నాం మేము. చాలా థిక్ ఫారెస్ట్ ఇది. జాగ్రత్తగా రండి, ప్రవాహం ఎక్కువ ఉంది. వాటర్ఫాల్ పోవాలంటే అంత ఈజీ ఉండదు, ఇట్లాంటి సాహసాలు చేయాలి. అరే ఎంజాయ్ చేస్తలేరా మీరు?
పెద్ద మంచి వాటర్ఫాల్. ప్రవాహం చాలా ఎంజాయ్ ఉంది. ప్రవాహంలో ఎంజాయ్, ఎంజాయ్లో ప్రవాహం. ఇలాంటి అద్భుతమైన నేచర్ని ఎంజాయ్ చేయాలంటే అందరు రావండి ఇక్కడికి, ఎంజాయ్ చేయండి. వితౌట్ మనీ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు, పెట్రోల్ ఖర్చు తప్ప. గోవాకు పోయి ఎంజాయ్ చేసే బదులు ఇలాంటి పల్లెటూరులో ఇలాంటి వాటర్ ఫాల్స్ వచ్చి ఎంజాయ్ చేసిందనుకోండి, తక్కువ మనీలో ఎక్కువ ఎంజాయ్మెంట్. ఒకటి కాదు రెండు వాటర్ ఫాల్. బై వన్ గెట్. అమ్మో ఇన్ని అన్నారు ఇన్ని రోజే ఇన్ని రోజే ఉంది. అయ్యో